ట్రిపుల్ వన్ న్యూస్ కి స్వాగతం. నిజాయితే మాయదం. తూర్పు గోదావరి జిల్లా దండేపల్లి మండలం నీలాద్రిరావు పేట గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నీలాద్రిరావు పేటలో ఆదివారం ఉదయం గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేష్ బాబు మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ లో కూడా పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా కోవిడ్ కేసులున్న ఏరియాలో కూడా వారి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేనివి అని సర్పంచ్ సురేష్ బాబు అన్నారు. అలాగే గ్రామ వైసీపీ నాయకులు పారిశుద్ధ కార్మికుల సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు పరిమితి సత్యబాబు, నక్క వెంకటేశ్వరరావు, విద్యా కమిటీ కోఆప్షన్ నెంబర్, గ్రామ వైసీపీ నాయకులు తుపాకుల్ల సత్యబాబు, కాకి శ్రీను, జోడ చైతన్య కుమార్, నక్క చిన్న శ్రీను, సురేంద్ర, పిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కలిపి బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సేవలు ఎప్పుడు కొనియాడాలి మనం, వాళ్ళ సేవలు మరవలేని ఇలాంటి టైంలో కూడా వాళ్ళు మంచిగా పనిచేసి మా గ్రామాన్ని ప్రార్థిస్తున్న పరిస్థితులు నిలబెట్టారు. గ్రామంలో రెండు మూడు సార్లు ఇప్పటికే శానిటేషన్ చేయడం జరిగింది, బ్లీచింగ్ చల్లడం జరిగింది. ఎటువంటి కరోనా కేసు వచ్చినా సరే ముందుగా అలెక్ట్ అయ్యేది మన ఏఎన్ఎంలు, నర్సులు, ఆశా వర్కర్లు. అలాగే ఫస్ట్ బ్లీచింగ్తో మొత్తం అక్కడంతా శానిటేషన్ చేసి మన పారిశుద్ధికారంలో చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ ఫలితాలను చూసి మేమందరూ ఈ నిర్ణయం తీసుకొని వారికి చిన్న ఈ సాయం చేయడం జరిగింది. అనేకమైన కేసులు మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన గ్రామాల్లో కూడా కేసులు రావడం జరిగింది. ఆ కేసులు ఎలక్ట్ అయ్యి పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు చేస్తున్న సర్వీసు, ఎందుకంటే వారు శానిటైజేషన్ చేయడం, వారి ప్రాణాలను కూడా తెగించి వారు కరోనా కేసులు గృహాల దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి బ్లీచింగ్ కొట్టి, అలాగే ఏఎన్ఎం కానీ మన ఆశా వర్కర్స్ కానీ వాళ్ళకి ఎంతో మనోధైర్యాన్ని నింపి వారి ధైర్యంగా ఉండమని చెప్పి వారు ప్రభుత్వం వారు ఇచ్చే కిట్లను వారికి ఇచ్చి ఎలాగ మెడిసిన్స్ ఎలా వాడాలి, ఎలాగ వేసుకోవాలి, ఎలాగైతే ఈ కరోనా సమయంలో వారు హాట్ వాటర్ మంచినీటిని కూడా వేడి చేసి తీసుకోమండం, అలాగే హాట్గా ఉన్న వేడి భోజనం కూడా వేడి భోజనాలు చేయడం, అలాగే మాస్క్ ధరించి చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు చెప్తున్న సర్వీసులు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు వారికి చేస్తున్న వారు చేసిన పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సర్వీసును ప్రతి ఒక్కరు కూడా కొనియాడాలి. మన గ్రామంలో కూడా మాస్క్ లేకుండా తిరగొద్దని మన సర్పంచ్ గారు, అలాగే మన పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ గారు కూడా, తారంగిణి గారు కూడా మన గ్రామంలో డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్స్ బోర్డులు సర్పంచ్ గారి ద్వారా ఫ్లెక్స్ బోర్డు పెట్టించడం, ఆటోలతో ప్రచారం చేయించడం, ఎవరైతే గ్రామాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్నారో వారికి 50 రూపాయలు ఫైన్ విధించడం కూడా జరిగింది. గ్రామంలోకి అవుటర్స్ ఎవరిని ఎంటర్ చేయకుండా, ఎవరైనా బయట వ్యక్తులు వస్తుంటే వారు ఎవరో ఎందుకు వచ్చారో కూడా చూసి వారు మాస్క్ ధరించి రావాల్సిందిగా, బయట వ్యక్తులు కూడా గ్రామంలోకి ప్రవేశం లేకుండా మన గ్రామ పంచాయతీ తరఫున పారిశుద్ధ్య